హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కే న్యూస్ ఆర్వో వాటర్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఆర్వో వాటర్ తాగడం ద్వారా ప్రజలకేమైనా మేలు జరుగుతుందా లేదంటే అనారోగ్యాల పాలు అవుతున్నారా మరి ఆర్వో వాటర్కి అలవాటు పడ్డ ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు దేశం మొత్తం అదే పరిస్థితులు ఉన్నాయి ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది ఆర్వో వాటర్ అంటే ఇంట్లో పెట్టుకునే వాటర్ ప్యూరిఫయర్లు మూడు మూడున్న మూడు నాలుగు రకాలుగా ఆర్ఓ వాటర్ అని యుఎఫ్ వాటర్ అని యు యూ వాటర్ అని ఆ వాటర్ అని ఈ వాటర్ అని కొత్త కొత్త నీళ్ళతో కొత్త దందాలకు తెరలేపుతున్న కార్పొరేట్ సంస్థలని చెప్పుకోవచ్చు కార్పొరేట్ సంస్థల చేతుల్లో తెలంగాణ సమాజం బందీ అవడం కాకుండా భారతదేశ సమాజం కూడా బందీ అయినట్లే కనిపిస్తూ ఉన్నది ఎందుకు అంటే ఆర్ఓ వాటర్ కొనలేని అంటే వాటర్ ప్యూరిఫైయర్లు పెట్టుకోలేని పరిస్థితిలో ఇక మినరల్ వాటర్ అని తెచ్చుకుంటా ఉంటాము రెండు రూపాయల బిల్లు వేస్తే ఇరవై ఇరవై లీటర్ల నీళ్ళు వస్తాయి లేదు అంటే ఓ ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలకు మినరల్ వాటర్లు కూడా తెచ్చుకుంటున్నాం నిజంగానే ఆర్ఓ వాటర్లో కానీ మినరల్ వాటర్లో కానీ ఏమైనా లవణాలు ఉన్నాయా మనిషి బ్రతికి బట్టగట్టే ఆస్కారం ఉందంటే లేదు అనే చెప్పుకోవచ్చు ఆర్ఓ వాటర్ ఇటు మినరల్ వాటర్ విపరీతంగా తాగిన వాళ్ళ పైన పరిశోధనలు చేస్తే మాత్రం చాలా నమ్మలేని నిజాలు మాత్రం బయటికి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఒకప్పుడు ఎట్లా ఉందంటే ఊర్లలో మన తాతలప్పుడు బొగ్గుతో పళ్ళు దోముకునే వాళ్ళు ఇప్పటికీ ఊర్లలో వేప వేప పుల్లలతో పళ్ళు దొమ్ముకునే వాళ్ళు వాళ్ళ పళ్ళు మాత్రం నిగనిగలాడుతూ నిగలాడుతూ తొంభై సంవత్సరాలు వచ్చినా కూడా పన్ను ఊడిపోని పరిస్థితులు కూడా ఉండే ఇక్కడ అదే బొగ్గు ఒకప్పుడు బొగ్గుతో పండ్లు దొమ్ముకుంటున్నారు ఎర్ర మంజన్లు వచ్చేది మంజన్లతో పండ్లు దొమ్ముకుంటే చీచీచీ బొగ్గుతో పళ్ళు దొమ్ముకుంటారా మా టూత్పేస్ట్ చాలా గ్రేటు అని చెప్పేసి యాడ్లు ఇచ్చుకొని బొగ్గును పక్కన పెట్టి అలా ఆ ఉప్పుతో పళ్ళు వాళ్ళు బొగ్గుతో పళ్ళు వాళ్ళు ఇక ఆ టూత్ టూత్పేస్ట్ వచ్చిన తర్వాత అదే టూత్ టూత్పేస్ట్ తోడు ఏం చేసిండంటే మా టూత్పేస్ట్లో ఉంది మా టూత్పేస్ట్లో ఉప్పు ఉంది సో ఇప్పుడు కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ అని ఇంకోటి యాక్టివ్ సాల్ట్ అని ఇవన్నీ అదే దంద సో ప్రజల జీవన విధానాలని మొత్తం మార్చేసి కార్పొరేట్ సంస్థల గుప్పిట్లోకి మినరల్ వాటర్ ఆర్ఓ ప్లాంట్లు వెళ్ళిపోయా అంటే పరిస్థితి ఎలా ఉందో మనం చూసుకోవచ్చు అంటే నీళ్ళలోనే అసలు సమస్య ఉంది మంచి నీళ్లు తాగితే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నీళ్లు కనుక వరస్ట్ నీళ్ళు అంటే చెడిపోయిన నీళ్లు తాకితే అనారోగ్యాల పాల అవడమే కాక లక్షలు లక్షలు దారిపోయాల్సిన అవసరం ఉంటుంది అనారోగ్యం గురైతే అని ఆర్వో ప్లాంట్లు కావట్టు ఇటు ప్రొఫెషనల్ ఈ పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు ప్రొఫెషనల్ కంపెనీలు కావచ్చు హెచ్చరిస్తూ ఉంటాయి నిజంగానే వెనుకటి కాలంలో మంచినీళ్ళ బావులు ఉండేది చెరువులల్లో మన ఇంటి పక్కన చెరువులకి వెళ్ళి వాటర్ తెచ్చుకునే వాళ్ళు మంచినీళ్ళ బావుల దగ్గరికి పోయి ఊరంతా వాటర్ తెచ్చుకునే వాళ్ళు చెలుమలు తవ్వుకొని నీళ్లు తీసుకునే వాళ్ళు పక్కన ఓ నదో గోదావరి చిన్న చిన్న ఆ చిన్న చిన్న నదులు ఉంటే అక్కడికి పోయి నీళ్లు తెచ్చుకొని వందల సంవత్సరాలు ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా బ్రతికిన రోజులు అవి మరి ఇప్పుడు నిజంగా మినరల్ వాటర్లో కానీ ఆర్వో ఆర్వో వాటర్ తాగడం ద్వారా ఏం జరుగుతుంది వీళ్ళు చెప్పే కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వందల కోట్లు ఖర్చు పెట్టి వేల కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ ఇచ్చుకుంటూ దేశం మొత్తమే కాదు ప్రపంచాన్నే శాసిస్తున్నాయని చెప్పుకోవాలి దీనికి కూడా ఒక కారణం ఉంది సురక్షితమైన మంచినీరు ప్రజలకు అందుబాటులో లేకపోవడం మొత్తం పర్యావరణం ఖరాబ్ కావడం ఊర్లల్లో కూడా ఫార్మా సిటీ అని పెట్టేసి విచ్చల విడిగా ఫార్మా వ్యర్థాలను ఊర్లో చెరువులలో కావచ్చు భూగర్భ జలాల్లోకి పంపించడం అక్కడ బోర్లు వేసుకుంటే చెలిమెలు తవ్వినా పక్కన వాగున్న చెలిమెలు తవ్వినా కూడా కంప్లీట్గా నీళ్ళ నీళ్లు మొత్తం కలుషితంగా రావడం ఈ బాధతో ఇక ఆర్వో ప్లా ప్లాంట్లే బెస్ట్ అని ప్యూరిఫయర్లు ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకుంటున్నారు మరి నిజంగానే దాంట్లో ఏమైనా లవణాలు ఉన్నాయా ఏమైనా మంచి పోషకాలు ఉన్నాయా అంటే లేవు అని చెప్పుకోవాలి మరి లేవు అని చెప్పుకున్న తర్వాత కూడా తాగడానికి టేస్ట్ ఉంటుంది దప్పిక తీరుతుంది ఆ సమయంలో కానీ అరవై సంవత్సరాల పైబడిన వారు ఇటు మినరల్ వాటర్ కానీ ఆర్వో వాటర్ కానీ తాగద్దని వైద్యులు సూచిస్తూ ఉన్నారు ఒకవేళ తాగితే అనారోగ్యానికి గురవుతారు ఇదే కంటిన్యూగా ఈ ఆర్ఓ వాటర్ కానీ మినరల్ వాటర్ కానీ ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు మనం తాగితే కీళ్ళ నొప్పుల కానుంచి మొదలు పెడితే అన్ని నొప్పులు శాశ్వతంగా వస్తూ ఉన్నాయి ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజెస్ అంటే చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి చిన్న చిన్న అంటే ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా కీళ్ళ శస్త్ర చికిత్సలు చేస్తూ ఉన్నారు ఈ రోజులలో కీళ్ళ నొప్పులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి అంటే దీనికి కారణం ఇక ఆర్వో మినరల్ వాటర్ అనే చెప్పుకుంటూ చెప్తా ఉన్నారు అసలు దీంట్లో లాభాలేంటి నష్టాలు ఏంటి అంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి లాభాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి ఈ స్థాయిని బట్టి నీళ్లు తాగుతూ ఉన్నారు బ్లాక్ వాటర్ అనే వచ్చింది బ్లాక్ వాటర్ మన విరాట్ కోహ్లీ క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్లాక్ వాటర్ తాగడంతోనే బ్లాక్ వాటర్ సెన్సేషన్గా మారిపోయింది చాలా వరకు నీకు సిటీలో కెంగన్ వాటర్ అని ఉంటుంది కెంగన్ వాటర్ కూడా విస్తృతంగా పైసలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు రెండు లక్షలు మూడు లక్షలు పెట్టుకొని ప్లాంట్లు ఇంట్లో మిషన్లు పెట్టుకునే పరిస్థితి మరి ఇవన్నీ సురక్షి సురక్షితమేనా నిజంగానే ఏ తా ఏ వాటర్ తాగితే ఏ మంచినీళ్ళు తాగితే ఏముంటాయి దాంట్లో లాభాలేంటి నష్టాలేంటి మినరల్ వాటర్ ఆర్ఓ వాటర్ ద్వారా ఏం లాభాలు ఉన్నాయో ఏం నష్టాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో కథనం వచ్చింది దిశలో ఒకసారి మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను పూర్తి స్థాయిలో దిశ ఒక్కసారి చూద్దాం ఇది మినరల్ లెస్ వాటర్ ఎస్ అసలు మినరల్సే లేకుండా పోతుంది వాటర్లో మినరల్ వాటర్లో మినరల్ లేదు మైసూర్ బోండాలో మైసూర్ లేదు అన్నట్టు మినరల్ వాటర్లో కూడా మినరల్ లేకుండా పోతూ ఉన్నది మరి ఏం జరుగుతుంది ఖనిజ లవణాలను మాయం చేస్తున్న ఆర్వో ఒక్క లీటర్ ప్యూరిఫైకి మూడు లీటర్లు వేస్ట్ పెరుగుతున్న మోకాలు స్పైనల్ వ్యాధులు ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒకసారి చూద్దాం నీరు నిప్పు గాలి భూమి ఆకాశం ఇవి ప్రకృతి సంపద కానీ కొందరు వ్యాపారాల పేరిట వాటిని ఆక్రమించేస్తున్నారు సామాన్యులకు కనీస అవసరాలకు కూడా ఖరీదైన వ్యవహారంలో మార్చేస్తున్నారు గతంలో అందరూ చెరువులు బావుల నీళ్లే తాగేవారు తాగే గ్లాసులు వారి వారి స్థాయిలో ఉన్న నీళ్లు మాత్రం అందరికీ ఒకటే ఉండేవి కానీ ఇప్పుడు తాగే నీళ్లలో స్థాయి భేదం వచ్చేసింది ఒక లీటర్ కనీసం ఇరవై రూపాయల నుంచి లక్షల్లో పలుకుతున్నది ఎంత డబ్బుంటే అంత ఖరీదైన ఖరీదైన నీళ్లు కొనుగోలు చేయవచ్చు నిజానికి ఇదంతా మార్కెట్ మాయాజాలం మనిషికి కనీస అవసరాలు అందుబాటులో ఉన్నా వాటిని వాడుకోవడం అనార అనాగరికమని ప్రచారం చేస్తూ ఆ ఆర్థికంగా దోచేస్తున్నారు మీరు ఇంకా ఉప్పు బొగ్గుతో పాటు బొగ్గుతో పళ్ళు తోముతున్నారా ఇలా అనారిక ఇంత అనారిక అనాగరికమా ఇంత అనా అనాగరికమా అంటూ గతంలో ఓ టూత్ పేస్ట్ భారతీయుల అలవాట్లను హీలన చేస్తూ తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తూ చేసుకున్నది అదే సంస్థ ఇప్పుడు మా పేస్ట్లో ఉప్పు ఉంది బొగ్గు కూడా ఉందని గొప్పలు చెప్తూ టీవీలో యాడ్లు ఇస్తున్నది అంతేందుకు పిల్లలకు చెరుకు రసం కొబ్బరి నీళ్ళు పండ్ల రసాలు ఇవ్వాలన్న ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు రోడ్ సైడ్ బండ్లపై కాకుండా పేరున్న షాపుల్లోకి వెళ్ళి ఖరీదైన బ్రాండ్లు మాత్రమే కొంటున్నారు ఇదే సోషల్ స్టేటస్గా పొరబడుతున్నారు ఇలా చేయడం వల్లనే మనకు మనకు చేతికి అందే దూరంలో ఉన్న సహజ వనరులు కార్పొరేట్ సంస్థలు లాగేసుకుంటున్నాయన్న స్పృహ ఎవరికీ ఉండడం లేదు ఇదంతా కార్పొరేట్ సామ్రాజ్యాలు చేస్తున్న మాయా ప్రపంచ ప్రచారం ఆ వలలో చిక్కి స్టేటస్ పేరిట మధ్యతరగతి ప్రజలు లేనిపోని కష్టాలు తెచ్చుకుంటున్నారు అదే సమయంలో మినరల్ వాటర్ పేరుతో అమ్ముతున్న నీళ్ళలో అసలు మినరల్స్ ఉన్నాయా అంటే నేతి బీరకాయలో నెయ్యి మైసూర్ బోండాలో మైసూర్ ఎలా ఉండదో మినరల్ వాటర్లో కనీసం ఖనిజ లవణాలు కూడా ఉండవు మినరల్ వాటర్ పేరుతో ప్రచారం అవుతున్న ఆర్ఓ వాటర్ పై ప్రత్యేక కథనం అసలు ఏం జరుగుతుంది ప్యూరిఫయర్లు రకరకాల ప్యూరిఫయర్లు ఉన్నాయి మన ఇళ్లలో సర్వసాధారణంగా అందరు అందరి ఇళ్లలో చూస్తూ ఉన్నాం ఏదో ఒక ప్యూరిఫయర్ ఆ ప్యూరిఫయర్లు ఏంది కథ ఏంది కార్ఖాన ఏంది ఈ నీళ్లు తాగడం ద్వారా ఏమైనా ఎంత డేంజర్ పరిస్థితులకు వెళ్తామో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మారుతున్న పరిస్థితులు తీరికలేని జీవితాల వల్ల చాలా మంది ఇళ్లలో వాటర్ ప్యూరిఫైర్లు పెట్టుకోవడం తప్పనిసరి అయింది ప్రభుత్వం సరఫరా చేసే నీటిలో నాణ్యత లేకపోవడం గతంలో వాడిన స్టీల్ ఫిల్టర్లు నీటిలోని మట్టిని ఆపుతున్నదే కానీ మనిషికి అనారోగ్యానికి కలిగించే మూలకాలు ఆపడం లేదన్న వాదనలతో అందరూ వాటర్ ప్యూరిఫయర్ వాటర్ ప్యూరిఫయర్లను ఆశ్రయిస్తున్నారు ప్రస్తుత మన దేశంలో మార్కెట్లో మూడు రకాల వాటర్ ప్యూరిఫయర్లు అందుబాటులో ఉన్నది ఒకటి ఆర్ఓ అంటారు రెండు యూవి అంటారు మూడు యూఎఫ్ అంటారు అసలు కథ ఏంది కార్ఖానేది అసలు నీళ్ళలో ఉండాల్సింది ఏంది లేని ఫస్ట్ చూద్దాం నీళ్ళలో ఉండాల్సిన మినరల్స్ బై కార్బో బై కార్బోనైట్స్ టూ హండ్రెడ్ ఉండాలి కాల్షియం డెబ్బై ఐదు మెగ్నీషియం ముప్పై క్లోరైడ్స్ రెండు వందల యాభై నైట్రేట్ నలభై ఐదు ఆర్సెనిక్ జీరో పా సున్నా పాయింట్ సున్నా ఒకటి కాపర్ సున్నా పాయింట్ సున్నా ఐదు సట్పేట్ రెండు వందలు ఫ్లోరైడ్ ఒకటి ఐరన్ సున్నా పాయింట్ మూడు మెర్క్యూరీ సున్నా పాయింట్ సున్నా ఒకటి జింక్ ఐదు పిహెచ్సి స్థాయి ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్యలో ఉండాలి శరీరంలో నీటి శాతం ఎంత ఉండాలి మెదడు డెబ్బై మూడు శాతం గుండె డెబ్బై మూడు శాతం ఊపిరితిత్తులు ఎనభై మూడు శాతం చర్మం అరవై నాలుగు శాతం కిడ్నీలు డెబ్బై తొమ్మిది శాతం కండరాలు డెబ్బై తొమ్మిది శాతం రక్తం తొంభై శాతం ఎముకలు ముప్పై ఒక శాతం మనిషి శరీరంలో మొత్తంగా ఒక అరవై శాతం నీళ్ళు ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది సరే ఈ ప ఈ ఇప్పుడు ప్యూరిఫైర్ల గురించి మాట్లాడదాం ఇది అసలైన ముచ్చట ఇవి ఏ ప్యూరిఫైర్లో ఉన్నాయంటే ఏ ప్యూరిఫైర్లో కూడా లేవు యూవి యూవి అంటే ఆల్ట్రా వైలెట్ అత్యంత శక్తివంతమైన ఆల్ట్రా వైలెట్ కిరణాలను నీటిలోకి పంపి ఖనిజాలు లవణాలను నిర్వీర్యం చేస్తుంది ఇందులో మైబ్రెంట్ మైబ్రెంట్ ఫిల్టర్ ఉండదు ఫలితంగా నిర్వీర్యం చేసిన ఖనిజాలు లవణాల మూలకాలు నీటిలోనే ఉంటాయి ఇందులోని ఫిల్టర్లు నీటిలోని మట్టిని ఇతర మలినాలను అడ్డుకోకూడదు ఈ టెక్నాలజీతో టీడీఎస్ స్థాయి మూడు వందలు పిపీఎం పిపిఎం లోపు ఉన్న నీటిని శుభ్రం చేయవచ్చు అంతకు మించి టీడీఎస్ ఉంటే యూవి పెద్దగా ఉపయోగపడదు దీని ద్వారా ఒరిగేదేం లేదని అర్థమైంది ఇప్పుడు ఇక యూఎఫ్ యూఎఫ్ అంటే ఆల్ట్రా ఫె ఫెల్టి ఆల్ట్రా ఫెల్టిషన్ ఇది ఆర్ఓ లానే పనిచేస్తుంది అయితే ఇందులో ఉండే మెయింటైన్ ఫిల్టర్ రంధ్రాలు సున్నా పాయింట్ సున్నా ఒకటి మైక్రాన్ సైజులో ఉంటాయి అంతకంటే పెద్ద బ్యాక్టీరియా ఇతర ఇతర ఖనిజ లవణాలను అడ్డుకోగలదు కానీ అంతకంటే చిన్నగా ఉన్న వాటిని నిరోధించలేదు ఇది టీడీఏ స్థాయి ఫైవ్ హండ్రెడ్ పీపీఎం లోపు ఉన్న నీటిని శుభ్రం చేస్తుంది దీని దీనికి కరెంటు అవసరం లేదు ట్యాప్ నుంచి వచ్చే నీళ్ళ స్పీడ్ సరిపోతుంది దీని ద్వారా కూడా పెద్దగా ఉపయోగం అయితే లేదనే చెప్పుకోవచ్చు ఇక ఆర్వో ఆర్వో రివర్స్ ఆస్మోసిస్ నీళ్ళలోని లవణాలు ఖనిజాలను పూర్తిగా నిరోధించే సాంకేతికత ఇప్పుడు దాదాపు చాలా ఇళ్లలో ఇదే టెక్నాలజీ ప్యూరిఫైయర్లు ఉన్నాయి ఆర్వో ప్యూరిఫైయర్లలో మూడు ఫిల్టర్లు ఉంటాయి శాండ్ కార్ శాండ్ కార్బన్ వాటర్ సాఫ్ట్నర్ అనేవి ఉంటాయి మామూలుగా బోర్ లేదా ట్యాప్ నుంచి వచ్చే నీళ్లు మొదట శాండ్ ఫిల్టర్లోకి వస్తాయి అక్కడ నుంచి కార్బన్ సాఫ్ట్నర్ ఫిల్టర్లోకి వస్తాయి అయితే ఈ పంపింగ్ చాలా ఫోర్స్ ఫోర్స్తో ఉంటుంది ఇందులో మైంట్రెంట్ మెన్ ట్రెంట్ అంటే అనే ఫిల్టర్ ఉంటుంది వాటిని వాటికి ఉండే రంధ్రాలు సున్నా 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 అంటే పాయింట్ సున్నా సున్నా ఒకటి మైక్రాన్ సైజులో ఉంటుంది స్మాల్ మన వెంట్రిక సైజు ముప్పై మైక్రాన్లు అంటే ఆ రంధ్రాల సైజు ఎంత చిన్నదో అర్థం చేసుకోవచ్చు చాలా ప్రెజర్తో పంపింగ్ చేయడంతో శాండ్ కార్బన్ ఫిల్టర్ల ఫిల్టర్లలో దాదాపు నీళ్లలో ఉండే మలినాలు మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే క్యాడ్మియం ఫ్లోరైడ్ లెడ్ ఖనిజాలతో పాటు అవసరమైన ఖనిజాలను కూడా ఆగిపోతాయి ఈ నీటిని టీడీఎస్ టి వాడీస్ టీడీఎస్ టోటల్ డిస్పాట్స్ డిస్పాట్ సాలిడ్స్ మిషన్తో పరిశీలిస్తే ఒక సున్నా పీపీఎం వస్తుంది అంటే అందులో ఒక్క శాతం కూడా ఎలాంటి ఖనిజాలు లేవని అర్థం అయితే సాఫ్ట్నర్ వల్ల నీళ్లకు రుచి వస్తుంది ఈ సాంకేతికతో రెండు వేల వరకు ఉన్న టీడీఎస్ లోపు వచ్చేస్తుంది దీనివల్ల తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఖనిజాలు లవణాలు లేని నీళ్లు మనకు అందుబాటులోకి అందుతున్నాయి ఆర్ఓలో ఎటువంటి ఖనిజాలు లవణాలు లేవు యూవీలో ఎటువంటి ఖనిజాలు లవణాలు లేవు యుఎఫ్లో ఎటువంటి ఖణాలు లవణాలు లేదు ఈ మినరల్ వాటర్ పేరుతో జరిగే దందా ఈ ఆర్ఓ వాటర్ పేరుతో జరిగే దందాలో ఎటువంటి మడక బాడీలోకి ఎటువంటి పాజిటివ్ ఎనర్జీ రావడం లేదు ఆరోగ్యం క్షీణిస్తుంది తప్ప పాజిటివ్ ఎనర్జీ రావడం లేదు ఇప్పటికీ స్టీల్ ఊర్లలో బావులలో చెరువులు అంటే కలుషితం అయిపోతూ ఉన్నాయి ఇక ములుగు అటువంటి ప్రాంతాలలో కొంచెం స్పష్టంగా ఉండే ఆస్కారం ఉంటుంది ఈ మైనింగ్ మాఫియా చేయబట్టి అక్కడ కూడా సర్వనాశం అవుతూ ఉండదు ఇస్కా ఇసుకా దోపిడికి గురవుతూ ఉంది ఎక్కడ చూసినా ఇస్కా మొత్తం దోపిడికి గురై కనీసం మంచినీళ్ళు తాగుదామని చెలువు తవ్వుకోలేని పరిస్థితుల్లో ఊర్లు ఉన్నాయి ఇప్పుడు మన పాలకులు చేసిన గొప్ప గొప్ప అభివృద్ధి అది ఈ మూడిట్లో అయితే ఎటువంటి లేదు ఆర్ఓ దుష్పరిణ దుష్పరిణామాలు ఎలా ఉన్నాయి యువి యుఎఫ్ కన్నా ఆర్ఓ పనితీరు అద్భుతంగా కనిపిస్తున్నాయి ఇందులో అత్యంత ప్రమాద ప్రమాదకరమైన అంశం ఏమిటంటే ఈ నీళ్ల వల్ల దాహం తీరుతుందే తప్ప మనిషికి ఒక్క శాతం కూడా ఉపయోగం లేదు మనిషికి అనారోగ్యం కలిగించే మలినాలు ఖనిజాలు తీసేయడం మంచిది అయినా అనవసరమైన వాటిని కూడా తీసేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీర్ఘకాలం ఈ నీటిని వాడితే ముఖ్యంగా ముఖాలి వెన్నుముక సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది ఇప్పటికే చాలామంది వైద్యులు అరవై ఏళ్ళు పైబడిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్ఓ నీళ్లు తాగవద్దని హెచ్చరిస్తున్నారు వైద్యులు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు టీడీఎస్ కంట్రోల్ బెస్ట్ టీడీఎస్ కంట్రోల్ టీడీఎస్తో కొలిస్తే నీటిలో కనీసం యాభైకి పైగా మూడు వందల లోపు పీపీఎం లెవెల్స్ ఉండాలి అప్పుడు ఆ నీరు మనిషికి సుర పూర్తి సురక్షితమైనవి అని చెప్పుకోవచ్చు అయితే చాలా మంది వాడుతున్న ఆర్వో ప్యూరిఫైర్లలో ఇది సున్నా శాతంగా ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమై కొత్తగా వచ్చే ఆర్వో ప్యూరిఫైర్లతో టీడీఎస్ కంట్రోల్ కంట్రోలర్ ఉండేలా ఆదేశాలు జారీ చేసింది అంటే ఆర్వో వల్ల తొలగిపో తొలగి తొలగిపోతున్న నీళ్ళలోని ఖనిజాలు మళ్ళీ అవసరం మేరకు ఇది చేర్చి మనిషికి ఖనిజాలు అందేలా చేస్తుంది ప్యూరిఫయర్లు కనీసం యాభై పీపీఎం నుంచి రెండు వందల లోపు నీటిని అందిస్తాయి ఇది వాడటం సురక్షితమైనది సురక్షితమైనదని చెప్పవచ్చు నిజానికి ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నా చాలా కంపెనీలు అమలు చేయడం లేదు అందుకే ఆర్ఓ ప్యూరిఫయర్ తీసుకునే ముందు టీడీఎస్ కంట్రోల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడంతో పాటు ఇంట్లో ఇన్స్టాలేషన్ పూర్తయ్యాక టీడీఎస్తో పరిశీ టీడీఎస్తో పరిశీలించిన తర్వాత నిర్ధారించుకోవాలి ఒకవేళ నువ్వు ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకున్న తర్వాత ఆర్వో ఉన్న యూవీ ఉన్నా యూఎఫ్ ఉన్నా వాట్ ఈజ్ యూజ్ అంటే నో యూజ్ ఎట్లీస్ట్ టీడీఎస్ కంట్రోల్ ఉందా లేదా ఎట్లీస్ట్ టీడీఎస్ కంట్రోల్ ఉంటే ఆ నీళ్ళు కొంచెం సురక్షితంగా తాగవచ్చు కొన్ని కొన్ని ఈ ప్లాంట్స్ ఏం చేస్తూ ఉన్నాయంటే టీడీఎస్ ఉంది అని పైన రాస్తూ ఉన్నది లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏం తెలియదు అందులో ఆర్ఓ ఉందా ఇది ఉందా అది ఉందా ఏం తెలియదు పైన కొటేషన్స్ మాత్రం చదువుతూ ఉంటాం అంతా బాగుంది అనుకుంటాం ఇట్లా కూడా మోసాలకు పాల్పడుతూ ఉన్నాయి కొన్ని కంపెనీలని కూడా చెప్పుకోవచ్చు ఏ ప్యూరిఫయర్ వాడాలి మరి నీటిలో టీడీఎస్ శాతం టెక్నాలజీ వంద నుంచి మూడు వందలు యూవీయూఎఫ్ మూడు వందల నుంచి ఐదు వందలు యువీ యుఎఫ్ ఐదు వందల నుంచి రెండు వేలు ఆర్వో నిపుణుల సూచన మేరకు ఏ ప్యూరిఫైయర్ వాడాలో ఇక తెలుసుకో ఉంటాడు ఏ ప్యూరిఫైయర్ వాడినా టీడీఎస్ కంట్రోల్ ఉంటేనే ఆ ప్యూరిఫైయర్ ఉంటే బెస్ట్ ఇంకో దందా ఒకటి ఉంది బ్లాక్ వాటర్ ఇది విరాట్ కోహ్లీ క్రికెటర్ విరాట్ కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ ఆల్మోస్ట్ ఆల్ ఒక లీటర్ బాటిలే మీకు ఒక మూడు వేల పైచిల్కు ఉంటుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు కేరట్ కెరెట్ విరాట్ కోహ్లీ తాగడంతో దేశంలో బ్లాక్ వాటర్ చాలా ఫేమస్ అయింది కంపెనీ కేటర్ సారీ కేటర్ అందులో పిహెచ్ స్థాయిలో ఎనిమిది పాయింట్ ఐదు నుంచి తొమ్మిది వరకు ఉంటాయి ఇవి మనిషిని యాక్టివ్గా ఉంచేందుకు సహకరిస్తాయి తెలుగు రాష్ట్రాల్లోని కొం కొన్ని కంపెనీలు లక్షలు ధర పెట్టి ప్యూరిఫైర్లు అమ్ముతున్నాయి వాటి పిహెచ్ స్థాయి కూడా దాదాపుగా బ్లాక్ వాటర్తో సమానంగా ఉంటుంది అయితే అధిక శారీరక శ్రమ చేసే వారికి మాత్రమే పిహెచ్ స్థాయి ఎక్కువగా ఉండే నీళ్ళు అవసరం లేకపోతే లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అంటే చాలామంది ఏం చేస్తారంటే డబ్బున్న వాళ్ళు ఏమా విరాట్ కోహ్లీ బ్లాక్ వాటర్ తాగుతున్నారు కేటర్ వాటర్ తాగుతున్నారు బ్లాక్ వాటర్ తాగుతున్నారు మూడు వేలు అయితేంది ఐదు వేలు అయితే నేను కూడా అదే వాటర్ తాగాలనుకుంటాను విరాట్ కోహ్లీ ఏమో పొద్దున్నేసి ఎక్సర్సైజ్ చేసి క్రికెట్ ఆడుతూ ఉంటారు ఈయనేమో ఏసీల కింద కూర్చొని సినిమాలు చూస్తూ ఉంటారు మళ్ళీ చెమట కూడా రాదు అయిన కియనకు వ్యత్యాసం ఉంటుంది ఎక్కువ శారీరకమైన శ్రమ చేసి నిపుణుల సమక్షంలో వాటర్ తాగితే ప్రాబ్లం లేదు శారీరక శ్రమ లేకుండా అదే కేటర్ వాటర్ బ్లాక్ వాటర్ తాగితే మీ ఆరోగ్యానికి ప్రమాద ప్రమాదం అని హెచ్చరిస్తుంది ఇది ఇట్లా ఉంటే అసలు ఆర్వో వర్సెస్ మినరల్లో ఏముంది ఇళ్లలోని ఆర్వో వాటర్ మార్కెట్లో అమ్ముతున్న మినరల్ వాటర్ రెండు ఒకటేనా మినరల్ వాటర్ మంచిదా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి నిజానికి ఇవి రెండు ఒకటే పేరు మోసిన బ్రాండ్లు అమ్మే నీళ్ళలో కూడా ఎలాంటి ఖనిజ లవణాలు ఉండవు ఆర్వో నీళ్లు ఇవి రెండు అయితే కొన్ని కంపెనీలు ప్రీమియం వాటర్ పేరిట అమ్ముతున్న నీళ్ళలో ఖనిజ లవణాలు ఉన్నాయి అయితే అవి వందల నుంచి వేల రూపాయల వరకు ఖరీదు చేస్తాయి సామాన్యులకు అవి ఏమాత్రం అందుబాటులో లేవు ఫిలికో ఫిలికో అనే సంస్థ అమ్ముతున్న నీళ్ళ బాటిల్ ఖరీదు అక్షరాల ఒక లక్ష పదహారు వేలు ఒక నీళ్ళ బాటిల్ లీటర్ బాటిల్ ఖరీదు ఒక లక్ష పదహారు వేల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోండి యూరప్ కు చెందిన ఈ కంపెనీ ప్రపంచంలోని ఎత్తైన పర్వతాల వద్దనున్న మంచినీటి సరస్సుల సరస్సుల నీటిని అమ్ముతున్నది మన దేశంలో హిమాలయ అనే సంస్థ హిమాలయ పర్వత సానువుల్లోని శివ శివలిక్ రేంజ్ వద్ద ఫ్యాక్టరీ పెట్టి అక్కడ బాటిలింగ్ చేసి దేశ విదేశాల్లో విక్రయిస్తున్నది మరిగించిన నీళ్లు మంచిదైనా చాలామంది సామాన్యులు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ ఈ ఆర్ఓ వాటర్ వేస్ట్ అది వాస్తవంగా వేస్టే మనకు నీళ్ళు వస్తాయి కదా ఇప్పుడు మంజిరా పైపుల నుంచి నీళ్ళు వస్తాయి ఉంటాయి మంజీరా నుంచి నీళ్ళు వచ్చిన నీళ్లను మళ్ళీ మరగబెట్టుకొని కా కాల్ కార్చి మళ్ళీ చల్లారిన తర్వాత తాగితే బెస్ట్ అన్న చాలా వరకు వినిపిస్తూ ఉన్నది మరి అది నిజమా కాదా అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మరిగించిన నీళ్ళు మంచివేనా మరిగించిన నీటిని వాడితే అన్ని హానికర మూలకాలు నశిస్తాయని చాలామంది విశ్వసిస్తాయి విశ్వసిస్తారు అయితే ఈ విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి పల్లెల్లోని చెరువులు సేద సేద బావులు కాలువల నుంచి వచ్చే నీటిని మూడు నాలుగు వరుసల వస్త్రంతో వడబోసి ఆ నీటిని వేడి చేసి చల్లార్చి తాగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు పల్లెల్లో పెద్దగా కాలుష్య కారకాలు ఉండవు కాబట్టి నష్టం లేదు పల్లెల్లో పల్లెల్లోని నీటిని టీడీఎస్ పరిశీలిస్తే మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటుందని అంచనా అదే ఫ్లోరైడ్ లేదా కొన్ని ప్రాంతాల్లో వెయ్యి వరకు టీడీఎస్ ఉంటుంది టీడిఎస్ లో ఐదు వందల పీపీఎం వరకు ఉన్న నీటిని వేడి చేసుకుని తాగితే ఎలాంటి నష్టం లేదు ఇలా వేడి చేయడం వల్ల హానికర ఖనిజాలు నాశం అవుతాయి మనిషికి అవసరమైన ఖనిజ లవణాలు యాక్టివ్గా గా మారతాయి ఇవి అత్యంత సురక్షితమైనవి అయితే ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే ఉండేవారికి మాత్రం ఇది ఉపయోగకరం కాదు పారిశ్రామిక వ్యర్థాల్లో క్యాడ్మియం ఫ్లోరైడ్ లెడ్ నికెల్ లాంటి గుండె జబ్బు క్యాన్సర్ కారకాలు నీటిని మరిగించినా నశించవు వీటిని మెబ్రెంట్ ఫిల్టర్ను మాత్రమే నిరోధిస్తాయి అందుకే ఆయా ప్రాంతాల ప్రజలు ప్యూరిఫయర్ నీటిని తాగితే మంచిదని నిపుణులు చెప్తా ఉన్నారు చాలా వరకు ఇండస్ట్రియల్ ఇప్పుడు జీడిమేట్ కావచ్చు పటాన్చెరు కావచ్చు కుక్కట్పల్లి ఐడియా కావచ్చు ఇటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ప్రజలు మాత్రం ఈ ఫిల్టర్ వాటర్ తాగితే అంటే టీడీఎస్ ఉన్న ఫిల్టర్ వాటర్ తాగితే కొంచెం బెస్టే రిమైనింగ్ ప్రజలు మాత్రం మన నల్ల నీళ్ళు అంటే ఇప్పుడు మంజీరా మంజీరా పైపుల నుంచి వచ్చిన నీళ్ళు లేదంటే ఊర్లలో బావుల నీళ్ళు చెరువుల నీళ్ళు తీసుకొని వేడి చేసుకొని మరగబెట్టుకొని మళ్ళీ చల్లార్చి తాగడమే అత్యుత్తమం అని చెప్తా ఉన్నారు నిపుణులు ఆర్వో ఫ్యాక్ట్స్ ఎలా ఉన్నాయి సముద్రంలో నెలల తరబడి ఉండే నా నావికులకు మంచినీటిని ఇచ్చేందుకు ఆర్వో టెక్నాలజీని కనిపెట్టారు అసలు ఆర్వో ఇప్పుడు వాటర్ ప్యూరిఫయర్లు ఎందుకు వచ్చినాయి అంటే రీజన్ ఇది సముద్రంలో నెలల తరబడి ఉండే నావికులకు మంచినీటిని ఇచ్చేందుకు ఆర్వో టెక్నాలజీని కనిపెట్టారు ఇది ఖనిజ ఖనిజ లవణాలను తీసేయడమే దీని లక్ష్యం కొన్ని ప్యూరిఫైర్ కంపెనీలు ఆర్వో యూవి యూఎఫ్ యుఎస్ టెక్నాలజీ యూఎస్ టెక్నాలజీని అందిస్తున్నామని ప్రకటించుకుంటున్నాయి కానీ అది పూర్తిగా అవాస్తవం ఏ టెక్నాలజీ లేదు ఇవన్నీ వేర్వేరు పద్ధతిలో జరిగే ఫిల్టరేషన్ వీటిలో ఆర్వో అనేది చివరి ప్రక్రియ ఒకసారి ఆర్వోతో ఫిల్టర్ చేశాక ఇక ఏ టెక్నాలజీ అవసరం ఉండదు కొందరు ఆర్వో వాటర్ తాగితే తెల్లగా అవుతామని భావిస్తారు కానీ ఇది పూర్తిగా అవాస్తవం ఫిల్టర్ అయిన నీళ్లను రోజుల తరబడి ఫ్రిడ్జ్లో పె ఫ్రిడ్జ్లో ఉంచితే అందులో బ్యాక్టీరియా వస్తుంది అది పైకి కనబడకపోయినా మనిషి మనిషికి ప్రమాదమే ఒక రోజుకు మించి నీళ్ళు వాచ్ చేయకపోవడమే మంచిది చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రతి ఇళ్లలో వాటరు వాటర్ ఫిల్టర్స్ ఉంటా ఉంటాయి ఆర్ఓ వాటర్ ప్యూరిఫయర్స్ ప్యూరిఫైయర్ నుంచి మన బాటిళ్లలో ఫిల్ చేసి ఏ రోజు బాటిల్ ఆ రోజే తాగాలంట మన బాటిళ్లలో ఫిల్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయిన తర్వాత తాగుదామంట చల్లటి నీళ్ళలో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి నీ ఆరోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరిస్తూ ఉన్నారు నిపుణులు ఇది ఇట్లా ఉంటే భూమిపై భూమిపై నీటి శాతం డెబ్బై అందులో సముద్రపు నీరు సముద్రపు నీరు తొంభై ఏడు పాయింట్ ఐదు మిగతా టూ పాయింట్ మిగతా రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే తాగునీటికి ఉపయోగపడే ఉపయోగపడే మంచినీరు అందులోనూ దాదాపు అరవై తొమ్మిది శాతం హిమాలయాలు మంచి రూపంలో ఉంది మిగిలిన ముప్పై ఒకటి శాతం మాత్రమే మనం వినియోగించుకోవడానికి మిగిలి ఉన్నది ఇప్పుడు ఒక నీటిని ప్యూరిఫై చేయడానికి మూడు లీటర్ల నీటిని వృధా చేస్తే భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు ఒక లీటర్ నీరు తాగాలంటే ప్యూరిఫైయర్ నుంచి మూడు లీటర్ల నీళ్ళు ఇక డ్రైనేజ్లో పోతూ ఉంటాయి మన సింకుల నుంచి ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి ఉంటే ఇన్ ఫ్యూచర్లో కనీసం నీళ్లు తాగడానికి కూడా దొరకని పరిస్థితి పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఏమైందో మీకు అందరికీ తెలిసిందే కనీసం నీళ్లు కాదు కదా చెట్లకు నీళ్లు కొడదామన్నా కూడా ఫైన్లు వేసే పరిస్థితి ఏర్పడింది కారు కడుక్కోవాలన్నా కూడా బోర్ వాటర్ కూడా వేస్ట్ చేయలేదు లేదు అంటే ఐదు వేల రూపాయల ఫైన్ వేసే పరిస్థితి అంటే నీటి కష్టాలు నార్మల్గా ఉండదు ప్రకృతిని మనం ఎప్పుడైతే నాశనం చేస్తావో ప్రకృతి మనల్ని కూడా నాశనం చేస్తుందన్న సామెత మరచి ఇక ఇక లాస్ట్ అండ్ ఫైనల్ క్లీ క్లీవ్ ల్యాండ్ పీజీ స్టోరీ అమెరికాలోని క్లీవ్ ల్యాండ్ రాష్ట్రంలో పీజీ అనే మినరల్ వాటర్ కంపెనీ తన బ్రాండ్ ప్రమోషన్ కోసం మా నీళ్ళలో మా నీళ్ళలో కల్వి కావు విదేశాల నుంచి కల్తీ కావు కల్తీ కావు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి అంటూ విస్తృతంగా ప్రచారం చేసుకున్నది ఒక దశలో చీచి ప్రభుత్వం సరఫరా చేసే ట్యాప్ వాటర్ తాగుతున్నారా ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా అంటూ పోజులు కొట్టింది దీంతో క్లీన్ ల్యాండ్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్కు ఒళ్ళు మండి పీజీ సహా ఆ రాష్ట్రంలో అమ్ముతున్న అన్ని నీళ్ళ సంస్థలను చెక్ చేసింది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పీజీ వాటర్లో ప్రమాదకరమైన ఆర్సెనిక్ లెవెల్స్ ఆరు పాయింట్ మూడు ఒకటి ఉంటే ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీటిలో సున్నా శాతం ఉందట ఇంకేముంది కంపెనీ బండారం బయటపడింది పైగా పీజీ కంపెనీ నీటి ఉత్పత్తి కోసం సహజ వనరులను విపరీతంగా ఖర్చు చేస్తున్న విషయం కూడా వెలుగు చూసింది మొత్తం మీద ఏ వాటర్ తాగినా కూడా ఏ వాటర్ బెస్ట్ అన్న కోణం వినిపిస్తే ఊర్లల్లో ప్రశాంతమైన నువ్వు బ్లాక్ వాటర్ కాదు ఇంకో వాటర్ కాదు ప్యూరిఫయర్ ఆర్వో వాటర్ కాదు యూఎఫ్ వాటర్ కాదు యూవి వాటర్ కాదు యుఎస్ టెక్నాలజీ వాటర్ కాదు టీడీఎస్ కూడా వాటర్ కాదు ప్రశాంతమైన ఊర్లలో నుంచి ఊర్ల బావుల నుంచి వచ్చే వాటరు లేదంటే మంచీల నుంచి వచ్చే వాటర్ను వేడి చేసుకొని తాగడమే సురక్షితమని అన్ని అన్ అన్ని రోగాలకు సర్వరోగ నివారణి వాస్తవంగా నీళ్ళే మంచి నీళ్లు తాగితే ఆరోగ్యం మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అలా లేనిపోని ఇప్పుడు మనం చాలా వరకు చూస్తూ ఉంటాం ఇక్కడ మాదాపూర్లో మాదాపూర్ డివిజన్లో షెర్లింగపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్లో వడ్డర బస్సీ అని ఉంటుంది వడ్డర బస్సులో కలుషిత నీళ్లు తాగి లాస్ట్ ఇయర్ కొన్ని వందల మంది కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయిన పరిస్థితి వాంతులు విరోచనాలు ఏంట్రా అంటే నీళ్లు కేవలం నీళ్లు ఆ వాటరు మంజిరం నుంచి వచ్చే వాటర్ కలుషితం అవడంతోనే డైరెక్ట్గా తాగడంతోనే ఆగ మేఘాలైపోయింది చాలా వరకు చాలా సిచ్యువేషన్ దారుణమైన సిచ్యువేషన్లో ఉండే మీడియా మొత్తం పుంకాలు పుంకాలుగా కథనాలు వినిపించినాయి చావులకు దగ్గరికి చావుల అంచులకు పోయిలు అంటే నీళ్ల ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసుకోవచ్చు ఈ మార్కెట్ మాయాజాలంలో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల చేతుల్లో మార్కెట్ మాయాజాలంలో ప్రజలు మాత్రం పడవద్దు ప్రశాంతమైన ఏ స్టేటస్కు పోకండి మీకొచ్చే నీళ్లను ఏ నీళ్ళైనా పర్లేదు మీకు వచ్చే మాత్రం మరగబెట్టుకొని కాచి వడగట్టుకొని తాగండి ఆరోగ్యంగా ఉండండి అంతేకాకుండా ఆర్వో వాటర్ ప్యూరిఫై ఉంది కదా అని చెప్పి బాటిళ్లకు బాటిల్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజులు తాగినా కూడా ఇబ్బందులు కొనితేసుకో తప్పదు అంటే ఇప్పటికిప్పుడు దాంట్లో మీకు బ్యాక్టీరియా తెలియకపోవచ్చు మీకు కనిపించదు అని కూడా వైద్యులు చెప్తున్న ముచ్చట్లు మాత్రం చూస్తూ ఉన్నాము ఏ రోజుకు ఆ రోజు వాటర్ ప్యూరిఫయర్ వాటర్ నీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితులలో ఫ్రిడ్జ్లలో మాత్రం పెట్టకండి హండ్రెడ్ పర్సెంటేజ్ అది మీకు హానికరమే ఈ ఆరువోళ్ళకి ఈరువోళ్ళు వాడితే కాళ్ళ నొప్పులు ఖాయంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణంలో మాత్రం ఊర్లలో ఉండే బావుల నుంచి చెరువుల నుంచి వాటర్ తెచ్చుకొని కాచి తాగితే అంతకన్నా మహాభాగ్యం ఏం లేదు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు నీళ్ళలో మంచి నీళ్లు తాగితే మనిషి ఆరోగ్యంగా ఉండే ఆస్కారం ఉంటుంది ఇది టోటల్ ఫైనల్గా ఆర్వో మినరల్ ఇక మన మన నల్ల నీళ్ళు